లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ఇవాల్టి నుంచి రహదారులపై విధులు నిర్వహించనున్నారు. సర్కార్ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలీసు శాఖ లాక్డౌన్ అమలుకు ప్రణాళిక సిద్ధం చేసింది. పోలీస్ కమిషనర్లు, ఎస్పీల నుంచి డీఐజీ స్థాయి సీనియర్ పోలీసు అధికారులందరూ విధిగా క్షేత్రస్థాయిలో ఉండి లాక్డౌన్ ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. లాక్డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. మంగళవారం సాయంత్రం సిపిలు, ఎస్పీలతో మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ సహా మిగతా నగరాలు, జిల్లా కేంద్రాల్లో లాక్డౌన్ పక్కాగా అమలు చేయనున్నారు. ఆ కారణంగా రహదారులపైకి వచ్చే వాళ్లను లాక్డౌన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వాహనదారులపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డీజీపీ ఆదేశించారు. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణాలకు సంబంధించిన వాహనాలకు పోలీసులు మినహాయింపునిచ్చారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ అక్రిడేషన్లు కానీ పత్రికాపరమైన గుర్తింపు కార్డులు తమ వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖాపరమైన గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. వివాహాలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలి. కరోనా వ్యాక్సినేషన్ కు వెళ్లాల్సి వస్తే మొదటి డోసుకు సంబంధించిన సమాచారం చూపించాల్సి ఉంటుంది. నిత్యావసర వస్తువుల రవాణాకు ఎలాంటి ఆటంకం తలెత్తకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారికి ఈ పాస్ విధానం ద్వారా సంబంధిత కమిషనర్లు, ఎస్పీలు పాసులను జారీ చేస్తారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వారికి ఏ విధమైన పాసులు అవసరం లేదని, వారి ప్రయాణ టికెట్లు చూపిస్తే సరిపోతుందని తెలిపారు. వేరే రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందించనున్నారు. ఈ పాస్ కోసం పోలీస్ పోర్టల్ .tspolice.gov.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లాక్డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించే వారికి మాత్రమే పాసులను జారీ చేయనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాల నుంచే పాసులు జారీ చేస్తారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. లాక్డౌన్ సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుంచి 10 గంటలలోపు ప్రయాణించే వారికి ఏ విధమైన పాసులు అవసరం లేదు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోలీస్ వెబ్సైట్ ద్వారానే ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. లాక్డౌన్ కు ప్రజలు సహకరించాలని, అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.